అందరికీ నమస్తే అండి. నిన్న ప్రశాంత్ కిషోర్ గారు హైదరాబాద్లోని ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కొన్ని కామెంట్స్ చేశారు. జగన్ మళ్ళీ అసలు అధికారంలోకి వచ్చే అవకాశం లేనే లేదు, రాష్ట్రంలో టీడీపీ అండ్ జనసేన ప్రభుత్వం రావడం ఖాయమే అని కామెంట్ చేశారు. సో వైసీపీ పరిపాలన బాగోలేదని చెప్పారు. సో దీని వెనక ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహం ఉంది, ప్లస్ తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేస్తున్న వర్క్ చేస్తున్నారు అనేది మనకి జస్ట్ ఈరోజు మార్నింగ్ కన్ఫర్మ్ అయింది. అసలు ప్రశాంత్ కిషోర్ గారు నిన్న ఎందుకు ఆ కామెంట్స్ చేశారు అంటే, ఆయన తెర వెనుక తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఐ మీన్ ప్రశాంత్ కిషోర్ గారు టీం నేరుగా టీడీపీ కోసం రంగంలోకి దిగలేదు, కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీకి సలహాదారుగా ఉన్నారు. సో ఆయన టీం లేదు, ఎందుకంటే షో టైమ్స్ వల్ల ఆల్రెడీ టీడీపీకి పనిచేస్తున్నారు రాబిన్ శర్మ గారు అండ్ సునీల్ కొనుగోలు గారు కూడా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే, గత 5 రోజులుగా చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారితో ప్రశాంత్ కిషోర్ గారు రోజు మాట్లాడుతున్నారంట. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లోని రకరకాల మీటింగులకు వస్తూ, రాకదలరా మీటింగులకు వస్తూ ఇక్కడ మాట్లాడుతూ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఉండవల్లిలో ఉండట్లా. ఈవెన్ మొన్న కూడా నెల్లూరులో మీటింగ్ రోజు కూడా ఆయన మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ గురజాలలో మీటింగ్ చూసుకొని పార్టీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు. నిన్నంతా హైదరాబాద్లో ఉన్నారు. సో అంతకుముందు రోజు కూడా వరుసగా 4-5 రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారి భేటీ జరుగుతుంది. ఇది మనకి ఈరోజు మార్నింగ్ తెలిసిన కీలకమైన అప్డేట్. సో ప్రశాంత్ కిషోర్ గారిని ఈరోజు మార్నింగ్ ఒక కీలకమైన నాయకుడు కలిసినప్పుడు వాళ్ళకి మధ్య కొన్ని చర్చలు వచ్చే సందర్భంలో ఇది బయటకు వచ్చిందన్నమాట. సో ప్రశాంత్ కిషోర్ గారు అంటే తెలుగుదేశం పార్టీకి తెర వెనుక మిగిలిన లిస్ట్ ఉంది చూడండి, ఒక 57 నియోజకవర్గాలకు దేనికో టీడీపీ లిస్టు ప్రకటించాల్సి ఉంది కదా. సో ఆ లిస్టు ప్రకటించే కసరత్తు జరుగుతోంది. సో ఆ నియోజకవర్గాల్లో ఎవరెవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, ఎటువంటి సామాజిక సమీకరణాలు పాటించాలి అనే అంశం మీద ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు చంద్రబాబు గారు తీసుకుంటున్నారంట. సో చంద్రబాబు గారు ప్రశాంత్ కిషోర్ గారితో పాటు రాబిన్ శర్మ గారు అండ్ రాబిన్ శర్మ టీం కూడా పాల్గొంటున్నారు. సో గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కిషోర్ గారు తెర వెనక తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు, ఇది మాత్రం తథ్యం. గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు గారు, లోకేష్ గారు, ప్రశాంత్ కిషోర్ గారు, రాబిన్ శర్మ గారు మీటింగ్స్ డైలీ జరుగుతున్నాయి, ఇది కూడా జరుగుతోంది. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఆల్రెడీ కొన్ని సూచనలు, సలహాలు ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చారు, దాన్ని టీడీపీ ఫాలో అవుతోంది. అలాగే ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది, నేను ఏపీ 174 ఛానల్లో ఒకటి చెప్తా. కొంతమంది అభ్యర్థులతో, కొంతమంది లీడర్లతో నేరుగా ప్రశాంత్ కిషోర్ గారు భేటీ అవుతున్నారు, వాళ్ళని తన దగ్గరకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు హైదరాబాద్లో. ఈరోజు మార్నింగే జరిగింది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాలను ప్రెస్టీజియస్గా తీసుకుంది, అక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలవాల్సిందే అని ప్రెస్టీజియస్గా ఉంది. సో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఫార్ములాస్ ప్రయోగించాలి, ఎలా ప్రచారం చేయాలి, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని ఏ విధంగా వాడాలి, అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేయాలి, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చక్కబెట్టడానికి, చూడడానికి ప్రశాంత్ కిషోర్ గారు నేరుగా రంగంలోకి దిగారు. సో అది ఏ నియోజకవర్గాలు అనేది నేను చూస్తున్నా, అది నేను ఏపీ 175లో కాస్త నేను వీడియో డీటెయిల్డ్గా చేస్తాను ఈ టాపిక్ మీద. సో ఇది టీడీపీలో ప్రశాంత్ కిషోర్ గారి పాత్ర అయితే ఇలా ఉండబోతుంది అన్నమాట. థ్యాంక్ యూ.